వెజ్ కబాబ్ రెస్టారెంట్ రుచితో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్తో చాలా సులువుగా మంచి టేస్ట్గా చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు వెజ్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు తయారు చేసి చూపిస్తాను అలాంటి నేను కళ్యాణి ఊరి వెల్కమ్ టు కళ్యాణి రెసిపీస్ అండ్ గ్రీన్స్ ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాము నేను ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేశాను కొంచెం జీలకర్ర వేశాను జీలకర్ర వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేశాను ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపుకోవాలి కొంచెం వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి చీలికల్ని వేశాను అలాగే అల్లం వెల్లుల్లి పీసెస్ని కూడా వేశాను వీటిని పచ్చివాసన పోయే వరకు అన్నిటిని కూడా వేపుకొని పక్కన పెట్టుకున్నాక ఒక హాఫ్ కప్పు శనగపిండిని వేసుకోవాలి శనగపిండి కూడా పచ్చివాసన పోయే వరకు దూరగా వేపుకోవాలి అవసరమైతే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ అయ్యేలాగా దీన్ని వేపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు శనగపిండి పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా కలిసి మంచి వాసన వచ్చేలాగా మంచి టేస్ట్తో చక్కగా అయితే దీన్ని వేపుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మనకి బైండింగ్కి శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను వెజిటబుల్స్ యాడ్ చేస్తాను ఒక హాఫ్ కప్పు క్యారెట్ తురుము హాఫ్ కప్పు క్యాబేజీ తురుము వేసాను మీ దగ్గర క్యాప్సికము అలాగే కాలీఫ్లవర్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కుక్ అయిన తర్వాత నేను ఉడికించుకున్నటువంటి బఠానీని ఒక హాఫ్ కప్ యాడ్ చేశాను బఠానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగా పెరుగుతుంది ఇవన్నీ కూడా హాఫ్ కుక్ అయినాయి వీటిని నేను ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా ఇంకా కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసాను జీడిపప్పు వేయడం వల్ల చాలా కమ్మదనం వస్తుంది మన రెసిపీకి టేస్ట్ అయితే చాలా బాగా పెరుగుతుంది దీన్ని నేను గ్రైండ్ చేసుకొని ఆ ముద్దని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఉడికించుకున్నటువంటి బంగాళాదుంపల్ని ఒక మూడు బంగాళాదుంపల్ని నేను మ్యాష్ చేసేసుకొని ఈ ముద్దలోకి తీసుకొని కలిపేసుకుంటున్నాను మనకి బంగాళాదుంపతో కబాబ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అలాగే బఠానీ అన్నీ వేసాం వెజిటబుల్స్ కాబట్టి ఇది హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మనం దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూను కారము ఇంకా కొంచెం గరం మసాలా అలాగే ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆ ముద్దకి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా చేసుకోవచ్చండి మన ఇంట్లో మనం రెస్టారెంట్ స్టైల్లో దీంట్లో ఒక నిమ్మకాయని కట్ చేసుకొని నేను ఒక హాఫ్ లెమన్ని జ్యూస్ని ఇందులో కలిపాను పులుపు కూడా తగలడం వల్ల ఈ స్పైసెస్ అన్నీ తగలడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది రెసిపీ నేను బ్రెడ్ క్రమ్స్ని ఇందులో యాడ్ చేశాను బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల బైండింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది మన కబాబ్ చాలా మంచి షేప్లో వస్తుంది మనం ఈ ముద్దని చేతిలో ఇలా తీసుకొని చక్కగా మనం కబాబ్ చేసుకునే స్టిక్ని ఇందులో పెట్టి మనం మౌల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి చేసుకోవడం చేతితో ఇలాగ చేసేసుకుంటే మనకి ఎంతో మంచి షేప్లో ఉన్నటువంటి కబాబ్స్ వెజ్ కబాబ్స్ అయితే రెడీ అయిపోతాయి చక్కగా ఇలా నేను నాలుగు తయారు చేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేశాను ఈ కబాబ్స్ని ఒక్కొక్క దాన్ని మనము సిమ్లో పెట్టుకొని చక్కగా కుక్ అయ్యేలాగా మనం పెట్టుకోవాలి ఆల్రెడీ మనకి ఇందులో వెజిటబుల్స్ అన్నీ కూడా కుక్ అయినాయి కాబట్టి ఎక్కువసేపు అయితే కుక్ కుక్ చేయవలసిన అవసరం లేదు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ నాలుగు వైపులా కూడా ఇది కాలేలాగా మాడిపోకుండా చాలా జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటూ స్టిక్తో కబాబ్ని మనం తయారు చేసుకోవాలి మన ఇంట్లో ఇలాగా టేస్టీగా మనం రుచిగా శుచిగా ఇలా కబాబ్ని చేసుకుంటే బయటికి వెళ్ళి తినాల్సిన పని లేదు పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు చూడండి మన వెజ్ కబాబ్స్ ఎంత చక్కగా తయారైపోతున్నాయో చూసారు కదా నాలుగు వైపులా కూడా ఇవి బాగా రోస్ట్ అయ్యేలాగా మనం తయారు చేసుకోవాలి మన వెజ్ కబాబ్స్ రెడీ అయిపోయాయి చూడండి ఇప్పుడు మనం దీన్ని డెకరేట్ చేసుకుందాము ఒక ప్లేట్లో ఆనియన్ స్లైసెస్ అలాగే కొంచెం క్యాబేజీ తురుము కొద్దిగా కొత్తిమీర తురుము వేసి ఎంతో టేస్టీ అయినటువంటి వెజ్ కబాబ్స్ని నేను ఇందులో పెడుతున్నాను చూడండి ఎంతో చక్కగా ఈజీ ప్రాసెస్లో మనం వెజ్ కబాబ్స్ని తయారు చేసుకున్నాము చూసారు కదండీ మీరు కూడా తప్పకుండా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ సపోర్ట్ని నాకు తప్పకుండా ఇవ్వండి థ్యాంక్ యూ